సహజ సిద్ధ పద్ధతిలో బరువు తగ్గి అందంగా నాజుగ్గా కనబడాలి అనుకుంటున్నారా? ఈ కింది నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. చాలా మంది ఆహార ప్రియులు హైదరాబాద్ రెస్టారెంట్లలో కానీ వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్ల దగ్గర కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మండీ కానీ ఇతరత్ర చికెన్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ షవర్మ కానీ బర్గర్స్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు దానికి వైట్ కలర్ క్రీమ్ ఒకటి ఇస్తుంటారు. ఈ యొక్క మనం తీసుకున్న ఐటెంని ఆ వైట్ కలర్ క్రీమ్తో మిక్స్ చేస్తూ ఆరగిస్తుండేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఆ వైట్ కలర్ క్రీమ్ని మయోనైజ్ అంటారు. చాలామంది ఈ మయోనైజ్ని తినడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. చాలామంది ఆ మయోనైజ్ కోసమే కొన్ని కొన్ని ఆ రెస్టారెంట్లకు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తుంటారు. మరి మయోనైజ్ అనేది దేంతో తయారు చేస్తారు? ఇది హెల్త్కు ఎలాంటి మంచిదా చెడ్డదా? అసలు దానివల్ల ఇప్పుడు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటిది? మయోనైజ్ను నిషేధించాలి అనేటువంటి దిశగా ప్రభుత్వం పెద్దలు ఆలోచించేటువంటి దూరం ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది మయోనైజ్లో? దాన్ని ఎలా తయారు చేస్తారు? అసలు ఈ ప్రస్తుతానికి దీనిపైన వచ్చినటువంటి వార్త ఏంటనేది కూడా చూద్దాం. ఒకటి, ముందుగా ఈ మయోనైజ్ అనేటువంటి వస్తువుని ఎట్లా చేస్తారంటే, కోడిగుడ్డులో పచ్చసొన ఉంటుంది. జనరల్గా చాలామంది ఆ ఉడకబెట్టిన గుడ్లు అయితే ఆ పచ్చదాన్ని తీసేసి వైట్ దాన్ని తింటుంటారు, అది వేస్ట్ అని చెప్పేసి చాలామంది. సో ఇది తయారయ్యేది పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో కలిపి మిక్స్ చేసి ఒక వైట్ కలర్ ద్రావణాన్ని తయారు చేస్తారు. దాని పేరే మయోనైజ్. సో ఇప్పుడు ఈ మయోనైజ్ నిషేధానికి అనుమతి ఇవ్వాలంటూ సర్కారుకు జిహెచ్ఎంసి లేఖ. షవర్మా, మండీ, బిర్యానీల్లో, పిజ్జాల్లో నాసి రకంగా వాడుతున్నారని అంటూ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని నిషేధించాలంటూ జిహెచ్ఎంసీ డైరెక్టర్ లేఖ రాసిందంటే, మయోనైజ్ అనేటువంటిది ఎంత ప్రమాదకరంగా మారింది సిటీలు అనేది ఒకసారి చూడాలి. సో వార్త ఒకసారి పూర్తిగా చూద్దాం. ఆహార ప్రియులు ఎంత ఇష్టంగా తినేటువంటి మయోనైజ్ పైన నిషేధం విధించేందుకు జిహెచ్ఎంసీ సిద్ధమైంది. దీన్ని మండీ బిర్యానీ, కబాబ్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఇతరత్ర ఆహార పదార్థాలలో చట్నీలా వేసుకొని తింటారు. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలతో బల్దీ ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్ల తీరు మార్చుకోవట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరడం గమనార్హం. ఇక్కడ వరుస సంఘటనలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్వాల్లోని గ్రిల్ హౌస్ హోటల్లో నాసిరకం మయోనైజ్ తిన్న కొందరు యువకులు ఇటీవల ఆసుపత్రి పాలయ్యారు. చూడండి, వారి కిందట 5 వాంతులు విరోచనాలతో స్థానిక ఆసుపత్రులు చేరడంతో ఈ విషయం బయట వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 10 కూడా ఇలాంటి ఘటన జరిగింది. అదే హోటల్లో శవర్మ తిన్న 20 పైగా యువకులు 3-4 రోజులయ్యాక ఆసుపత్రుల్లో చేరవలసి వచ్చింది. సో అలాగే కొంతమందికి రక్త పరీక్షలు చేయగా హానికర సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఆ హోటల్లోని శవర్మ బాగోలేదని బల్దియాకు ఫిర్యాదు అందాయి. ఇక అలాగే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లోని ఓ హోటల్లో టోలీ చౌకీ, చంద్రన్గుట్ట, క్యాటర్దాన్, బంజారీల్స్లోని పలు హోటల్లోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్ల పైన కూడా బల్దియాకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. బంజారీల్స్, జూబ్లీహిల్స్లోని ప్రముఖ హోటల్, పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లో జరిపిన తనిఖీల్లోనూ నాసిరకం మయోనైజ్ను గుర్తించారు. ఉడికించని పదార్థమైనందున మయోనైజ్లో హానికర బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుందని, ఆ పదార్థాన్ని నిషేధించి శాకాహార పదార్థాలతో చేసే మయోనైజ్ ప్రోత్సహించాలని సర్కారుకు లేఖ రాసినట్టు అధికారి కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. చూడండి, మయోనైజ్ అనేది తయారయ్యే డిఫరెంట్గా ఉంది. దాన్ని మరల వీళ్ళు కొన్ని రోజుల పాటు స్టోర్ చేస్తారు రెస్టారెంట్లో. దాంట్లో ఫంగస్, బ్యాక్టీరియా, వీళ్ళన్నట్టు బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అదే చట్నీలాగా ఎంతో అద్భుతంగా ఉన్నట్టుగా దాన్ని శవర్మాలు, మండీల దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేస్తూ మంచిగా నీట్గా తినేటువంటి పరిస్థితి ఈరోజు యువకుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి తినడం వల్ల ఒక్కొక్కరి ఆరోగ్యం పాడవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీన్ని నిషేధించాలంటే కూడా జిహెచ్ఎంసీ లేఖ రాసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కోడిగుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం నేరుగా ఎప్పుడన్నా తినేటువంటి ప్రయత్నం చేస్తామా? కానీ ఇలా నీట్గా రెడీ చేసిన క్రీమ్ అయితే మంచిగా ఆరగించడానికైతే ఒక్కొక్కరు ఇష్టపడుతుంటారు. కొన్ని గుడ్లపైన ఉండే పెంట వంట మనిషి చేతులకు అంటుకుంటుంది. సో గుడ్డు పెంకు పైన కోడి యొక్క పెంట కొన్ని కొన్ని గుడ్లపైన మనకు కనిపిస్తుంటుంది ఎప్పుడప్పుడు బయట తీసుకున్నప్పుడు. చూడండి, ఆ పదార్థాన్ని తీసుకొని సొనలో కలుపుతారు. అలాగే ఇతర ముడి పదార్థాలను తీసుకొని సొనలో కలుపుతారు. అలా తయారైనప్పుడు మయోనైజ్ను చాలా ప్రమాదకరమని జిహెచ్ఎంసీ అధికారుల విభాగం చెబుతుంది. ఈ తప్పులేవి జరగకుండా పరిశుభ్రంగా తయారైన మయోనైజ్ మాత్రమే తినేందుకు ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నారు. తయారైన 3-4 గంటల లోపు దీన్ని ఉపయోగించాలని సూచిస్తున్నారు. చూడండి, ఒకవేళ మయోనైజ్ ఇప్పుడు మీరు సాయంత్రం రెస్టారెంట్కి వెళ్తే ఆ రోజు ఉదయమే దాని ఉదయంగా మధ్యాహ్నమే అప్పటికప్పుడు తయారు చేసింది అయితే కొంతవరకు ఉపయోగకరంగా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. అది కూడా తయారు చేసేటువంటి విధానం, ఆ చేసినటువంటి వ్యక్తి చాలా పరిశుభ్రంగా గుడ్డును పైన పట్టుకున్నటువంటి
పెంకుకున్నటువంటి పదార్థాన్ని అంటినటువంటి తర్వాత ఆ చేయి మరల పదార్థానికి టచ్ అవ్వకుండా ఎందుకంటే ఆ పెంకు మీద ఉన్నటువంటి పెంట దాని మీద అనేక క్రిములు బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి అవి మరల ఆ సోనా లేకుంటే దాంట్లోకి మిక్స్ అయితే ఇదంతా పెంటగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చాలా పరిశుభ్రంగా చేసినటువంటి వాటి దాన్ని అయితేనే అది తినడానికి ఆరోగ్యకరంగా కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలా ఏది జరగట్లేదు కాబట్టి అన్ని రెస్టారెంట్లో హోటల్లో నాసి రకంగా ఎలా పడితే అలా చేసేసి వచ్చేటువంటి కస్టమర్లకి వడ్డిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం వరుసగా వస్తున్నటువంటి ఫిర్యాదుల సంఖ్య ఇది. అందుకే దీన్ని పూర్తిగా నిషేధించాలని కూడా జిహెచ్ఎంసి లేఖ రాసినటువంటి పరిస్థితి. అందుకే ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్లు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి టేస్ట్ బాగుందనో లేకుంటే ఇంకా టెంప్ట్ చేస్తుందనో బాగా అడిక్ట్ అయిపోతున్నామా అని వీటిని తింటే జంక్ ఫుడ్లు లాంటివి తింటే మన ఆరోగ్యానికి మనమే పూర్తిగా అనారోగ్య పాలు చేసేటువంటి బాధ్యులుగా మారుతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. అందుకనే ఎవరైతే ఆహార ప్రియులు ఉన్నారో ఈ కబాబు పిజ్జాలు బర్గర్లు మండి బిర్యానీలు ఈ షవర్మాలలో ఇలాంటి క్రీములను బాగా రుద్దుకొని తినేటువంటి ఎవరైతే ఉన్నారో వారు అవి తగ్గించండి. మ్యాక్సిమం అసలు అవుట్ ఫుడ్ని తినడం కంటే హోమ్ ఫుడ్ని తినేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి అనారోగ్య బారిన పడకుండా ఇలాంటి అపరిశుభ్రమైనటువంటి వంటకాల జోలికి పోకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.